Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. తాను పుట్టుకతో మహిళే అయినప్పటికీ చిన్నప్పటి నుంచి మానసికంగా పురుషుడిలాగానే జీవిస్తోంది. అయితే మానసికంగానే కాకుండా శారీరకంగాను పురుషుడిగా మారాలని ఇటీవల ఆమె నిర్ణయించుకుంది. ఇదే విషయంపై లాయర్స్, డాక్టర్స్, ఇతర నిపుణుల సలహాలు తీసుకున్నారు. వాటికి సంబంధించిన విషయాలను ఆమె మీడియాతో పంచుకున్నారు. దీంతో తాను లింగ మార్పిడి చేయించుకునేందుకు సిద్ధమైనట్లు వెల్లడించారు. ఇందుకు ఎవరామె, ఇన్నాళ్ల తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆమె పేరు సుచేతన భట్టాచార్య, వెస్ట్ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ కుమార్తె. ఆమె వయస్సు ప్రస్తుతం 41 సంవత్సరాలు. ట్రాన్స్జెండర్స్ వారి సమస్యల గురించి ఎక్కువగా పోరాడుతుంది. ఇటీవల నిర్వహించిన LGBTQ వర్క్షాప్కు ఆమె హాజరయ్యారు. ఆ తర్వాత పుట్టినప్పటి నుంచి తాను పురుషుడిగా భావిస్తూ పురుషుడిగానే జీవిస్తున్న ఆమెకు అదే నమ్మకం మరింత బలపడింది. దీంతో 41 ఏళ్ల వయసులో లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనివల్ల మానసికంగా కాకుండా శారీరకంగా కూడా పురుషుడిలాగే ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. అయితే తాను పురుషుడిగా మారిన తర్వాత తన పేరును సుచేతన భట్టాచార్య నుంచి సుచేతన్గా మార్చుకోనున్నట్లు తెలిపారు. అందుకోసం సంబంధిత న్యాయ వైద్య సలహాలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. తన జీవితానికి సంబంధించిన అన్ని నిర్ణయాల లాగానే మహిళ నుంచి పురుషుడిగా మారాలనే నిర్ణయాన్ని తానే స్వయంగా తీసుకున్నట్లు సుచేతన భట్టాచార్య తెలిపారు. LGBTQ ఉద్యమంలో భాగంగానే పురుషుడిగా మారుతున్నట్లు ఆమె వెల్లడించారు. అదే సమయంలో ప్రతిరోజు ట్రాన్స్ మ్యాన్గా తాను ఎదుర్కొంటున్న సామాజిక వేధింపులను తట్టుకునేందుకు లింగ మార్పిడి ఆపరేషన్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే తాను మానసికంగా పురుషుడినని భావిస్తున్నానని, ఈ లింగ మార్పిడి ఆపరేషన్ పూర్తయితే శారీరకంగా కూడా పురుషుడిలాగే ఉంటానని స్పష్టం చేశారు. తాను తన ఇష్టపూర్వకంగా ఈ నిర్ణయం తీసుకున్నానని, ఈ విషయంపై ఎవ్వరూ వివాదం కానీ రాద్ధాంతం కానీ చేయవద్దని సుచేతన భట్టాచార్య విజ్ఞప్తి చేశారు. తాను తీసుకున్న ఈ నిర్ణయం వల్ల తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి సమస్య లేదని చెప్పారు. అయితే ఈ వివాదంలోకి తన తల్లిదండ్రులను లాగవద్దని మీడియాకు సూచించారు. చిన్నతనం నుంచి తన గురించి పూర్తిగా తెలిసిన తండ్రి తన నిర్ణయానికి మద్దతిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసి మాకు చెప్పండి.